కూటమి ప్రభుత్వం రాకతో ఏపీ రాజధాని అమరావతి మళ్లీ కలకల్లాడుతోంది. అమరావతి పునర్నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనా వేసిన సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసి భవిష్యత్ కార్యాచరణ చేపడతామన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర సంస్థలకు రాజధాని అమరావతి ఆహ్వానం పలుకుతోంది. రాజధాని పరిధిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసేలా కూటమి సర్కార్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రెండు వేల 2014-19 మధ్య భూములు కేటాయించిన కేంద్ర సంస్థలతో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూముల విషయంలో ప్రణాళికలు చెప్పాలంటూ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు వెళ్లినట్టు సమాచారం. గత 5 ఏళ్లలో తమను ఎవరూ సంప్రదించలేదని సీఆర్డీఏ అధికారులకు ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. తమకు కేటాయించిన స్థలం చూపించాలని సీఆర్డీఏ అధికారులను కొన్ని సంస్థలు కోరినట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో కేటాయించిన స్థలం చూసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మరికొన్ని సంస్థల ప్రతినిధులు వెల్లడించినట్లు సమాచారం. టీడీపీ హయాంలో 10 నుంచి 15 కేంద్ర సంస్థలు జాతీయ బ్యాంకులకు రాజధానిలో భూములు కేటాయించారు. కాగ్, ఆర్బీఐ, సిబిఐ, ఎఫ్సిఐ, ఏపీడబ్ల్యూసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, నిఫ్ట్, అలాగే ఎన్ఐడి, టూల్ డిజైన్ తదితర సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. నబార్డ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎల్ఐసి, ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, గెయిల్ తదితర సంస్థలు అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.